బీహార్ అసెంబ్లీ ఎన్నికల తొలి విడతకు రంగం సిద్దమైంది. మొత్తం 49 స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తున్నారు. అన్ని పార్టీల ముఖ్య నేతలు హోరాహోరీ ప్రచారం నిర్వహించారు. పార్టీల విమర్శలు, ప్రతి విమర్శలు, వ్యూహాలు, ప్రతి వ్యూహాల మధ్య బీహార్ ఓటరు నాడి ఎలా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది. తొలి విడతకు ముందు అవినీతి ఆరోపణలపై ఓ మంత్రిని సీఎం నితీష్ తొలగించడం చర్చనీయాంశమైంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ఎలక్షన్ కమిషన్ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. 10 జిల్లాలో 49 స్థానాలకు జరిగే ఎన్నికల్లో 583 మంది అభ్యర్థులు తమ అదృష్టం పరీక్షించుకోబోతున్నారు. ఇందులో కేవలం 54 మంది మహిళా అభ్యర్థులే పరిలో ఉన్నారు. 1,35,72,339 మంది ఓటర్లు తమ తీర్పును ఈవీఎంలలో నిక్షిప్తం చేయనున్నారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. కొన్ని కీలక నియోజకవర్గాల్లో శాంతి భద్రతల పరిస్థితిని బట్టి 3 గంటలు, 4 గంటలకు పోలింగ్ ముగించబోతున్నారు. తొలి విడత ఎన్నికల కోసం 13,212 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. ప్రతి కేంద్రం దగ్గర పారామిలిటరీ బలగాలు పహారా కాయనున్నాయి. 120,000 మంది భద్రతా సిబ్బంది శాంతి భద్రతలు పర్యవేక్షిస్తున్నారు. ఎన్నికల నిర్వహణ కోసం తొలిసారిగా డ్రోన్ కెమెరాలను ఈసీ వినియోగిస్తోంది. మరోవైపు హెలికాప్టర్లతోనూ నిఘా పెట్టారు. 80,000 మంది పోలింగ్ సిబ్బంది నిధులు నిర్వహిస్తున్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికలు అన్ని ప్రధాన పార్టీలకు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారాయి. దీంతో ముఖ్య నేతలంతా బీహార్లో ప్రచారాన్ని ముమ్మరం చేశారు. వ్యక్తిగత దూషణల పర్వం పరాకాష్ఠకు చేరింది. బీహార్ ఎన్నికల్లో యూపీ దాదరి ఘటన ప్రధానాంశంగా మారింది. బీఫ్ తిన్నాడన్న కారణంతో వ్యక్తిని హత్య చేయడం రాజకీయంగా పెనుదుబారమే సృష్టించింది. అన్ని విషయాలు పక్కకు పోయి ప్రచారంలో ఇదే ఎక్కువగా చర్చనీయాంశమైంది. బీహార్ అసెంబ్లీ కాలపరిమితి నవంబర్ 29 ముగియనుంది. మొత్తం 5 దశల్లో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 5న చివరి విడత ఉంది. అదే నెల 8న ఫలితాలు తేలనున్నాయి.